జోడీస్ అందరితో ఒక క్రేజీ గేమ్ ఆడబోతున్నాను. ఆ గేమ్ వచ్చి జోడీస్ మ్యూజికల్ చైర్. నేనేం అనుకున్నానంటే ఒక చైర్ మీద ఒక జోడి కూర్చుంటే ఎలా ఉంటది, క్రేజీ క్రేజీగా ఉంటది. చైర్ ఉంటదో లేదో నాకు తెలియదు, కానీ ఒక జోడి మాత్రం ఖచ్చితంగా ఈ గేమ్ లో ఎండ్ వరకు వెళ్తది. ఈ గ్యారంటీ నేను మీకు ఇస్తున్నాను. కమ్ ఆన్, లెట్స్ బిగిన్ దిస్ మ్యూజికల్ జోడి చైర్. కాదు, జోడీస్ గేమ్ లో మీరు ఇద్దరేం చేస్తున్నారు అంటే, ఫస్ట్ వాళ్ళకి ఈ గేమ్ ఎలా ఆడాలనేది మేమిద్దరం నిన్ను ఇద్దరు ఎవరు ఎవరు ఎత్తుకుంటున్నారు, నిన్నే మేమిద్దరం ఎత్తుకుంటున్నాం. నా జోడీతో ఎత్తించుకుంటాను, మీరెందుకు? ఇంకా డి జోడీ ఎప్పుడో పోయింది, కానీ ఇప్పుడు మన జోడీ ఇక మన జోడీ ఇక. నేను ఈ షోలో యాంకర్ ని, యాంకర్ ఎప్పుడు సోలో. సరే, అందరు రిలాక్స్ అవుతాం, రెండు కాఫీలు కాఫీలు. సరే, రూల్స్ చెప్తున్నాను. ఓకే, మీ రూల్స్ చెప్తారా? అంకితాని లిఫ్ట్ చేసే వాళ్ళు 5 ఛాన్సులు ఉంటాయి. అంకితాని ఎవరైతే లిఫ్ట్ చేస్తారు, మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. పవిత్రాన్ని లిఫ్ట్ చేసే వాళ్ళకి 10 ఛాన్సులు ఉంటాయి, 10 ఛాన్సులు ఉంటాయి. ఐశ్వర్యాన్ని ఎవడైతే లిఫ్ట్ చేస్తారో వాడు ఫస్ట్ అవుట్ అవ్వాలి, ఫస్ట్ అవుట్ అవ్వాలి. ఇది జోడీస్ మధ్య ఆడిన గేమ్. మీరేంటి మీ ట్రైస్ చేసుకుంటున్నారు ఇక్కడ? నాకు ఐశ్వర్య అని ఆడుకున్నాను, దీన్ని ఎంత కలిపారు, దీన్ని ఎంత కలిపారు. సో నాకు పూర్ణగర్ ఇస్తే పూర్ణగర్ తో కొంచెంసేపు నేను అదే గేమ్ ఆడేసి పంపించేస్తా. ఎంటర్టైన్ చేయడానికి మీకోసం గేమ్స్ సెట్ చేయడానికి వస్తారు. దీనితో గేమ్స్ ఆడడానికి మేము రావు, అర్థమైందా? సరే, స్టార్ట్ చేద్దాం. అరే ఒక్క నిమిషం, మాతో పాటు ఒక మూవీ ప్రమోషనల్ టీమ్ ఉన్నారు, డై హార్డ్ ఫ్యాన్స్ టీమ్. సో మీ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు, ఎవరు తెలుసుకోండి. మీ టీమ్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? నోయల్ గారు అండ్ ప్రియాంక గారు. వెల్కమ్ ప్రియాంక అండ్ నోయల్, రండి రండి రండి. మీ జోడిని నాకు ఇచ్చి నా జోడిని మీరు తీసుకోవచ్చు కదా. అంటే మ్యూజిక్ స్టార్ట్ అయిన పాయింట్ నుంచి మీరు మీ జోడీస్ ని, మీ పార్ట్నర్స్ ని ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాత తిరగాలి, తిరిగిన తర్వాత మ్యూజిక్ ఆగిపోయిన పాయింట్ లో మీ జోడీతో పాటు చైర్ మీద కూర్చోవాలి. అండ్ మీ పార్ట్నర్ ని, మీ ఒళ్ళు మీ పార్ట్నర్ ని, మీ పార్ట్నర్ ని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. మ్యూజిక్ స్టార్ట్. భయ్యా, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ గేమ్ ప్రతి ఎపిసోడ్ పెట్టాలి. అవుట్ అయిన రియల్ లైఫ్ జోడి, కొత్త కొత్తగా ఎంగేజ్మెంట్ జరిగింది వీళ్ళకి, వెంటనే అలా ఎలా అవుట్ అయిపోయారు? మీ మధ్య చాలా మంచి కోఆర్డినేషన్ ఉండాలి కదా. వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చారు, మేము మిడిల్ నుంచి వచ్చాం. నాన్ సింక్ లో ఉన్నారన్నమాట, ఎటు వెళ్ళాల్సింది అటు వెళ్ళారా? సర్లే, ఇప్పుడు అటు వెళ్ళండి, కూర్చోండి. ఎవరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినా పెట్టకపోయినా పరదేశి క్లోజ్ పెట్టండి, అసలు మొహం మీద ఆ గ్లో. అసలు ఇలాంటి గేమ్ పెడితే పరదేశి దొరికేవాడే కాదు, దొరికేవాడే కాదు. మైత్రి రాసుకోండి, పరదేశి గారు ఎపిసోడ్ ఇంకా నెక్స్ట్ 10 ఎపిసోడ్ ఫ్రీగా చేయబోతున్నారు, ఫ్రీగా చేయబోతున్నారు. ఆది గారు మీ స్పందన ఏంటి? నిజంగా చాలా బాగా నచ్చింది ఈ గేమ్. గేమ్ ఎపిసోడ్ ఏమైపోయినా పర్లేదు, ఈ గేమే 2 అవర్స్ చేద్దామని, 2 అవర్స్ చేద్దామని. నువ్వు గొప్ప రసికుడిని తెలుసు, మరి ఇంత రసికుడు నాకు తెలియదు అయ్యా. ఈ అమ్మాయి కూర్చుని ఆనందం కన్నా ఆది ఒంట్లో అమ్మాయి కూర్చుని చాలా బాధగా ఉంది నాకు. యాక్చువల్గా 2 డేస్ నుంచి డైరెక్షన్ కూడా చెప్పాను నాకు అమ్మాయి కావాలి, అమ్మాయి కావాలని. ఆది ఏ రాజకీయం చేశాడో నాకు తెలియదు మొత్తానికి. సో దీని గురించి ఆలోచించాల్సిందే. నీకు ఓకే, నాకు బానే ఉందా? బాబు మీకు అన్నం పెడతాను, కొంచెం త్వరగా స్టార్ట్ చేయరా, త్వరగా స్టార్ట్ చేయరా. ఈరోజు మా అందరిది ఒకటే డైలాగ్, సమయం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా.
సమయం లేదు మిత్రమా, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం తరుముదాం. ఈ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము. రెడీ మ్యూజిక్. ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. అంబులెన్స్ అంబులెన్స్. నోయల్ గారు మరి ఇంత స్పోర్టిగా ఆడుతున్నారు. నేను లైవ్ లో భూకంపం చూసానండి బాబు, భూకంపం చూసానండి బాబు. పరదేశీగా డౌటా? నరేష్ గా పవిత్ర విషయం అంతగా గుర్తుపట్టిన మావులుడు గారు. ఎవరు పడిపోయినా మాకు జాలి దయ అలాంటివి ఏమి లేవు. ఇంతే మా పొజిషన్, ఇంతే మా పొజిషన్. బ్రేక్ ఇచ్చారు అమ్మ, నించో పెట్టచ్చు కదా, కూర్చోబెట్టుకున్నావు అక్కడ. నేను చూసే కల్లారా ఆమె లేవట్లేదు, ఆమె లేవట్లేదు. వీళ్ళు కింద పడ్డారు కాబట్టి, ఒక భూకంపం జరిగింది కాబట్టి, అందరూ కొంచెం మైండ్ అటుటూ అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ క్యాన్సిల్ చేసి. అమ్మో నాకు చంపినట్టున్నారు వీళ్ళు, నాకు చంపినట్టున్నారు వీళ్ళు. వాళ్ళకి ఇంకోసారి ఛాన్సా, మాకు షూటింగ్ అయ్యాక ఛాన్స్ ఇవ్వండి, మాకు షూటింగ్ అయ్యాక ఛాన్స్ ఇవ్వండి. ఐశ్వర్య అవుట్. వాడు నిజంగా ఏ పవిత్రతోనే చేసిన ఛాన్స్ ఇచ్చేవాళ్ళం మేము కూడా. వాడు ఐశ్వర్యాన్ని పెట్టుకుని ఛాన్స్ ఇవ్వడు, అది తప్పు. ఇలా రౌండ్లు వేస్తున్నప్పుడే వాళ్ళు రౌండ్లకు వచ్చారప్పుడు, వాళ్ళు రౌండ్లకు వచ్చారప్పుడు ఆది గారు మీ మంచి మనసులో మీరు అవుట్ అవ్వండి. నేను ఈ గేమ్ విన్ అవ్వబోతా. నన్ను అవుట్ అవ్వమంటారు ఎవరా బాబు, నన్ను అవుట్ అవ్వమంటారు ఎవరా బాబు. గేమ్ చాలా సీరియస్ ఉంటుంది. నేను ఆది గారు మనసు అంత మంచి మనసు, ఈ గేమ్ విన్ అవ్వబోతున్నాను. రారా సో ఇంత డిస్కషన్ అయిన తర్వాత పరదేశీకి అండ్ ఐశ్వర్యకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము. మ్యూజిక్. అయ్యో ఇంటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి, వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి. కాసేపు కూర్చొని ఉన్నా అందరిని, కాసేపు కూర్చొని ఉన్నా అందరిని. ఇక్కడ ఉన్న వాళ్ళ జోడీల్లో మీరు యాక్చువల్లీ రియల్ జోడీ, ఇలాంటి ఎన్ని చేసి ఉంటారు కదా. నాకే చిరాకు వస్తుంది. నీ సెలక్షనే కదరా. ఆ సెలక్షనే తప్పు చేసానేమో అనిపిస్తుంది, తప్పు చేసానేమో అనిపిస్తుంది. ఏంటి ఆసియా ఇప్పుడే నీ బరువు మోయలేకపోతున్నాడంటే ఇంకా. మా అర్జును ఈ సమరంలో ప్రాణాలు పోయినా పర్లేదు, గేమ్ ఆపొద్దు, గేమ్ ఆపొద్దు. మీ దుంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. ఇప్పుడు మన గేమ్ లో కొత్తగా విక్రమ్ భయ్యాను శ్రీవాణి గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ఒకవైపు ఉంటే నిజంగా మా అందరితో పాటు పార్టిసిపేట్ చేసిన నోయల్ అండ్ ప్రియాంకకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాళ్ళ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చారు కానీ మనతో పాటు ఇంత హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో యువర్ ఎక్స్పీరియన్స్? యా చాలా బాగుంది నాకు, చాలా బాగుంది నాకు. ప్రియాంకతో ఎప్పుడు కలిసి ఇంతసేపు చూసారా? ఒక గేమ్ తో మనసులో ఉన్న కోరికలన్నీ బయటకు వస్తున్నాయి. భయ్యా ముందుగానే చెప్తాను అందరికి, మన షోలో ఉన్న 14 కెమెరాలు ఆపేసినా ఈ గేమ్ కంటిన్యూ అయ్యి, గేమ్ కంటిన్యూ అయ్యి. అమ్మో చూడటానికి అమాయకంగా ఉంటావు కానీ చాలా ఫాస్టే బాబు నువ్వు. మీరు కావాలంటే ఆపేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మీ గేమ్ ప్యాకప్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది తెలుసు మాకు. జనరేటర్ కూడా ఆపేసుకోండి, మాకు ప్రాబ్లం, లైట్లే ఉండకండి. మా గేమ్ కంటిన్యూ అయ్యింది, మా గేమ్ కంటిన్యూ అయ్యింది. అల్లుడు అవుట్ అయినా బ్యాట్ వేయడు, మళ్ళీ మొదలు పెడతానంటాడు. ఈ గేమ్ ని ఆదిభయ్యకి జాగ్రత్తగా అప్పచెప్పి పక్కకి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. మ్యూజిక్.
చేశాను. మా మనసులో మేము మ్యూజిక్ కాపుకున్నాం కాసేపు కాపుకున్నాం కాసేపు. మ్యూజిక్ చూసా 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 ఒక హృదయాన్ని కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి చెప్పండి. ఏదో పరదేశీ గారు మాట్లాడతారంట. ఇది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ లాంటిది. నాలుగా చేసినందుకు నాకు ఇచ్చిన ఒక అరుదైన గౌరవం ఇది. అరుదైన గౌరవం ఇది. నీ బొందరా నీ బొంద. నువ్వెన్ని చెప్పినా ఈ గేమ్ లో నువ్వు లేవు. గెలిపోవచ్చు గెలిపోవచ్చు. మూడు చైర్లు నాలుగు జోడీలు. మ్యూజిక్ కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని నిజంగా నా లైఫ్ లో నేను పుట్టిన తర్వాత నన్ను ఎత్తుకొని ఇంతలా ఎవరు తిప్పలేదు. నేను కూడా ఎవరిని ఎత్తుకొని ఇంతలా తిప్పలేదమ్మా. అమ్మాయిని ఇచ్చిన ఇన్ని రౌండ్లు తిరిగినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఏమో నువ్వు ఎప్పుడు రియల్ లైఫ్ చూడితే కూడా ఇలా ఇంత చేయలేదు కదా. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. నిజంగానే చిత్రం చెదిరిపోయింది పాపం. yes ఆమెతో కూడా ఎక్కువ సార్లు చేయలేదు ఎందుకంటే ఆమె నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. థాంక్ యూ సో మచ్. పొగుడుతుంటే అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు అసలు నువ్వు. అమ్మో స్టేజ్ మీద అందరూ ఇస్తారు ఛాన్స్ దా దా. జోడీలు రెండు చైర్లు. సో ఎవరు గెలుస్తారో చూద్దాము. మ్యూజిక్ ఓకే పూర్ణ గారు మీ ఫైనల్ డిసిషన్ కావాలి. మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని అలా వదిలేయండి అంతేనా. మమ్మల్ని అలా వదిలేయండి అంతేనా. ఓ యు సీ దిస్ గాయ్ నంబర్ 1 బుల్షిట్ గాయ్. ఓకే ఫైనల్ కౌంట్ డౌన్. ఒక చైర్ మిగిలింది. రెండు జోడీస్ ఫైనల్ గా మిగిలారు. మరి రియల్ జోడీ గెలుస్తదా రియల్ జోడీ గెలుస్తదా చూద్దాం. ఈ గేమ్ లో ఎందుకు తెలియకుండా రియల్ జోడీ అయిపోయాం మేము కూడా. అవునా అవునా. సో రియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ జోడీ. మ్యూజిక్ నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే. నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. ఆది గారు మీ మంచి మనసులో మీరు అవుట్ అవ్వండి. నేను ఈ గేమ్ విన్ అవ్వబోతా. నన్ను అవుట్ అవ్వమంటారు ఎవరబ్బా. నన్ను అవుట్ అవ్వమంటారు ఎవరబ్బా. ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా. ఈ మనిషి సూసైడ్ చేసుకునే తంటున్నాడయ్యా. ఎందుకే గుండె లోపల ఇంత మంట రేపుతా. సో మొత్తానికి ఫైనల్ గా రియల్ జోడీ గెలిచింది. నీది క్రేజీ జోడీ. రియల్ జోడీ మీకు నమస్కారం. క్రేజీ జోడీ మీకు పెద్ద దండం. ఇంకా బయలుదేరండి. కష్టాలైనా కపుల్ గా మీ పార్ట్నర్స్ బరువుని ఎంత చక్కగా ఎంత బాగా మోసుకొని ఈ గేమ్ ని మొత్తానికి కంప్లీట్ చేశారు. థాంక్యూ.